మీకు అందరికీ తెలుసు నేను కొత్తపల్లె మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆశీస్సులతో ప్రజల కొత్తపల్లె గ్రామ పంచాయతీ ప్రజల ఆశీస్సులతో అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలుపొందాను సరే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పంచాయతీ కోసం ఆహర్నిశలు కృషి చేస్తూ పంచాయతీ ఎంతో డెవలప్మెంట్ కావాలనే సదుద్దేశంతోనే ప్రతిరోజు నిత్యము ప్రజలకు అందుబాటులో ఉండి వారి యొక్క పనులన్నీ చేసి పెడుతున్నాను ఈ మధ్య కాలంలోనే మా కుటుంబ సభ్యులైనటువంటి వార్డు మెంబర్లను సంతలో బలి పశువులు కొన్నట్టు ఒక్కొక్కరికి ఎనిమిది లక్షలు ఇచ్చి కొనడం చాలా నీచమైనటువంటి పని అని నేను అనుకుంటున్నాను అది అయింది అర్థం కావడం లేదు పబ్లిక్ అయితే ప్రొద్దుడు నియోజకవర్గంలో ఉన్నటువంటి వారైతే ఒక సర్పంచ్లో పంచాయతీలో ఉన్నటువంటి వార్డు నెంబర్లను ఇంత డబ్బులు ఇచ్చి ప్రలోభ పెట్టి కొనడం అనేది చాలా చేతగాన పని అనేది నేను అనుకుంటున్నాను కాకపోతే మా కుటుంబ సభ్యులైనటువంటి వార్డు మెంబర్లు ఈరోజు ఉదయం ఎంపీడీఓ ఆఫీసులో ఒక ప్రెస్ మీట్ పెట్టారు సరే వారు ఏదన్నా కూడా వారికి తెలుసో తెలియకో ఎవరన్నా స్క్రిప్ట్ ఆఫీస్ ఉంటే పెట్టారో ఏమో తెలియదు కానీ ఏడు కోట్ల యాభై లక్షలు ఉంటే అది ఏమైంది హోంపట్ అనేది సోదరులారా మా వార్డు మా కుటుంబ సభ్యులారా వేరే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు నేను మా పంచాయతీలో ఉన్నటువంటి వార్డు నెంబర్లు అడిగినారు కనుక వార్డు నెంబర్లకు చెప్తున్నా ఏడు కోట్ల యాభై లక్షలు కాదు ఉన్నది నేను పంచాయతీ సర్పంచ్ అయినప్పటి నుంచి ఐదు కోట్ల యాభై లక్షలు ఉన్నది ఐదు కోట్ల యాభై లక్షలు ఉన్నప్పుడు నేను రాకమునుపు మన శాసనసభ్యులు రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు కూడా ఈ పంచాయతీలో వాటర్ పైప్ లైన్ కోసం కోటి ఎనభై లక్షలు ఇచ్చాడు ఎక్కడ కుందు నుంచి ఎనభై లక్షలు పెన్నా నుండింటి ఎనభై లక్షలు సరే పని చేశారు అలాగే గ్రీన్లాండ్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి రోడ్లకు కుడక ఒక కోటి రెండు లక్షల రూపాయలు రూపాయలు కుడక మన శాసనసభ్యులు ఇచ్చినటువంటిదే వాళ్ళు పనిచేశారు వారికి కొడుక నేను నా పంచాయతీలో ఉన్నటువంటి ఐదు కోట్ల యాభై లక్షలలో రెండు కోట్ల యాభై లక్షలు దాదాపు మన శాసనసభ్యులు పెట్టినటువంటి నిధులకే దీంట్లో ఉన్నటువంటి డబ్బులు ఇచ్చాను అది రమ్మనండి చూసుకోమనండి మన ఎవరైతే నన్ను బ్లైమ్ చేసి అడిగారో మా వార్డు నెంబర్లు అంతా ఉంటుంది లిస్టులో నేను ఒక్కనే కాదు ప్రతి ఒక్కరి అది లిస్టు రూపాయితో ఉంటుంది అహర్నిశలు పనిచేస్తున్నటువంటి వానికి ఇట్లాంటి బెదిరింపులకు ఇట్లాంటి నీచమైన పనులకు మాట్లాడిసే కనుక బెదిరేవానికి కాదు నేను ఎందుకంటే నా పంచాయతీని గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆశీస్సులతో ఎంతో అభివృద్ధి చేయాలనే నెపంతోనే నేను ప్రతి ఒక్క పనిని కూడా చేస్తూ వస్తున్నాను ఇకపోతే మీకు అందరికీ తెలుసు పంచాయతీలో లైట్లు లైట్లు కూడా ఇవ్వలేదని నేను ఇందాక చెప్పినట్టు మా మిత్రుడు లక్ష్మీనారాయణ అతను ఏదానికంటున్నాడో తెలుసా నాకు వైస్ ప్రెసిడెంట్ కావాలా అని నన్ను ఎప్పుడైతే గెలిచిన రోజే నన్ను డిమాండ్ చేశాడు ఏ రోజు కూడా అతనితో ఒక్క పైసా కూడా పంచాయతీ ఎలక్షన్లో ఒక్క రూపాయి కుడక అతని చేతుల్లో పెట్టి నీళ్ళు అదేనే పెట్టాను ఘంటాపదంగా చెప్తున్నాను అతని ఒక్క రూపాయి కుడక ఖర్చు పెట్టినా అని చెప్పమనండి ఈరోజు పెట్టలే నేనే పెట్టాను ఆ రోజు వైస్ ప్రెసిడెంట్ కావాలన్నాడు వైస్ ప్రెసిడెంట్ కావాలన్నా కూడా లేదు మా వాళ్ళు ఉండారని చెప్పి మా వదిన దివంగత నేత సర్పంచ్ అయినటువంటి మా అన్నగారు అయినటువంటి రామచంద్రారెడ్డి భార్య అయినటువంటి మా వదినను వైస్ ప్రెసిడెంట్గా పెట్టిన సరే అవన్నీ సరిపోయిన దా ఆ రోజు నుంచి ఈ రోజుట్లో ఈ రోజు ఇచ్చినటువంటి ప్రెస్ మీట్లో నాకు లైట్లు ఇది అన్నాడు దాదాపు లైట్లు స్టేట్లో ఎవరే కానీ కొనేదానికి లేదు కమిషనర్ అయినా నేను సొంత నిధులతో దాదాపు ఐదు వందల లైట్లు తెప్పించాను నా పంచాయతీకి ఆ నా పంచాయతీకి తెప్పించినా ఏ రోజు కుడక లైట్లకు ఒక రూపాయి కుడక నేను పెట్టినామని ఈ రోజు కూడా చూసుకోనండి పంచాయతీ ఆఫీసులో నేను లైట్లకు డబ్బులు తీసుకున్నానని నేను దాదాపు ఐదు వందల లైట్లు తెచ్చిన సొంత నిధులతో అతనికే ఆ లక్ష్మీనారాయణ అనే అతనికే నలభై ఐదు లైట్లు ఇచ్చినాం రాసుకొని తీసుకుపోయినాడు వాళ్ళ ఆ యొక్క వార్డులోనే ప్రతి ఒక్క వార్డు నెంబర్కు పిలిచి పిలిచి ఇచ్చాను ఓకే తీసుకున్నారు ఎలాంటిది లేదు నా మీద బ్లెయిమ్ చేయాలనే ఉద్దేశంతోనే నా ఎదుగుదలకు సహించలేనటువంటి వా కొందరు నేను మొదటి నుండి చూస్తున్నాను నేను నేను గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు పార్టీకి ఎనలేని సేవలు చేస్తున్నాను చేస్తాను ఎప్పటికైనా కూడా నాకు జగన్ సార్ ఆశీస్సులే అలాగే మన అవినాష్ రెడ్డి గారి ఆశీస్సులు కూడా నాకు అన్ని విధాలు ఉంటాయని చెప్పి కూడా ఉంటాను ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు నన్ను ఎల్లవేళలా ఆదరిస్తూ ఉంటారు మీకు అందరికీ తెలుసు నియోజకవర్గ ప్రజలు అందరికీ తెలుసు నేను డబ్బులు తిన్నానంటే తిన్నానా చేశానా అని కూడా నియోజకవర్గ ప్రజలే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాలలో కూడా తెలుసు ఏడు లక్షలు ఏడు కోట్లు తీసుకున్నానంట ఏడు కోట్లు ఏమైనాయని ఏడు కోట్లు కాదు సోదరులారా మళ్ళా మీకు చెప్తున్నాను ఐదు కోట్ల యాభై లక్షలు ఐదు కోట్ల యాభై లక్షల్లో ఈ రెండు కోట్ల రెండు కోట్ల యాభై లక్షలు దాదాపు మన శాసనసభ్యులు గారు పెట్టినటువంటి నిధులకే ఎందుకంటే ఆయన చేపించాడు పనులు చేయమని చెప్పాడు ఇక్కడ వంశీధర్ రెడ్డి ఇప్పుడు ఉన్నటువంటి కౌన్సిలర్ చేశాడు వారికి కూడా కొంత డబ్బులు ఇచ్చినా ఇంకా కొంత ఇవ్వాలి అలాగే గోపవరం మాజీ సర్పంచ్ అయినటువంటి ఓవై గుడి ఇచ్చారు వాళ్ళు అన్న ద్వారానే ఇచ్చాడు నేను కూడా వాళ్ళకు పని పంచాయతీలో పనిచేశారు వాళ్ళకి ఇవ్వాల్సిన ధర్మం ఉంది కనుక ఇచ్చేసాము అలాగే ఏడు కోట్లు తినడం అనేది ఆ వాస్తవము నేను ఎలాంటిది ఒక్క రూపాయి మీకు అందరికీ తెలుసులో లేదో నేను నేను అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు ఇంతవరకు కొత్తపల్లె గ్రామ పంచాయతీలో టీకి నేను ఒక్క రూపాయి తెప్పించుకున్నానేమో అని అడగమని చెప్పండి ఇప్పుడు ఉన్నటువంటి సెక్రటరీ కానీ ఎవడైనా కానీ నా సొంతం వచ్చి నేను రోజుకు ఐదు వందల రూపాయలు టీలకే ఖర్చు పెడుతున్నాను ఎప్పుడే కానీ ఆ పంచాయతీ నిధులు తీసుకోవడం అంటూ నేను జరగదు నేను డెవలప్ చేస్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి వర్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి జగనన్న కాలనీలో మా కొడుకు నేను రైత్రింబవులు కష్టపడి ఎంతో బ్రహ్మాండమైనటువంటి కాలనీ తయారు చేశాం దాంట్లో ఒక్క రూపాయలు లెక్క రాలేదు అలాగే అమృతానగర్లో జగనన్న కాలనీ ఉంది ఆ కాలనీలో కూడా చేశాం ఆ కాలనీలో కొంత డబ్బు వచ్చింది కొంత రాలేదు అక్కడ కోటి రూపాయలు పనిచేస్తే ఈ ఒక్క అధికారుల ద్వారా చాలా నష్టం వస్తున్నాయి అయినా కూడా మేము నష్టాలు వస్తాయి అనేది కాకుండా నా పంచాయతీలో జరుగుతుంది నా పంచాయతీ అభివృద్ధి చెందాలా అనే ఉద్దేశంతోనే డే నైట్ కష్టపడి చేసినాం తప్ప ఎలాంటి ఆశలకు డబ్బులు ఆలోచనకు మేము ఎప్పుడే కానీ చేసేవాళ్ళం కాదు అదంతా పొద్దుడు నియోజకవర్గ ప్రజలందరూ చూస్తున్నారు ఎలా ఉంది ఏం కథ అనేది అలా మేము కూడా ఎప్పుడే కానీ డబ్బులు ఆశపడి చేసేవాళ్ళం కాదు అని గురిగా చెప్తున్నాను అమృతానగర్లో మడూర్ రోడ్లో అడ్డరోడ్డు అడ్డ రోడ్డు మడూరు రోడ్లో ఉన్నటువంటి అడ్డ ఒక సోదరి చెప్పింది వార్డు మెంబరు ఆ అమృతానగర్లో ఇత నిలువు రోడ్లు అన్నీ వేశాం ఇప్పుడు చూడుకోండి మీ ప్రాతికేయులకు చెప్తున్నాను ఎక్కడైతే ఈ వార్డు నెంబర్లు ఉన్నారో ఆ వార్డు నెంబర్లో లేకపోయి మీరు అడగండి ఇక్కడ అభివృద్ధి పని జరిగిందా లేదా అని మీరు వార్డులో ఉన్నటువంటి ప్రజలను అడగండి చెప్తారు లేదా అని ఆ వార్డులో అమృత నగర్ మడు రోడ్లో ఉన్న వార్డులో మూడు అడ్డ రోడ్లు ఉన్నాయి పెద్ద నలభై అడుగులు ఉన్నటువంటి రోడ్డు నేను గతంలో చూశాను చానాసులు ట్రై చేశాను ఎన్ఆర్జీఎస్లో పెట్టాలని కాకపోగా ఈ కాలంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆశీస్సులతో కోటి రూపాయల దాదాకా నిధులు శాంక్షన్ అయినాయి కాకపోతే డిఎంఎఫ్ నిధులు గౌరవ కలెక్టర్ వర్యులు కూడా ఇచ్చారు దానికి ఇంకా కొన్ని ఆటంకాలు ఉన్నాయి ఆ ఆటంకాలతో అక్కడ రోడ్డు వేయలేకపోతే ఇప్పుడు చూడండి అదే అదే వార్డు నెంబర్కు ఇరుపక్కల పైపు లైన్ ఎక్కడే కానీ వైఎంఆర్ కాలనీలో కూడా ఉండదు అట్లాంటి పైప్ లైన్ కూడా వేస్తున్నాం తిక్కుల రోడ్లు మూడు ఇంచు పైప్ లైన్ వేసి ప్రతి ఒక్క ఇంటికి కుళాయిలు ఇస్తున్నాం ఎక్కడే కానీ ఉండదు నీళ్ళు వాటర్ సమస్య అనేది తర్వాత నగర్ చూడండి మీ మీడియా మిత్రులకు చెప్తున్నా దయ చేతులైతే నమస్కరిస్తున్నాం మీరు పోయి అక్కడ పోయి ప్రజలను అడగండి ఎట్లా ఉన్నాయి ఇక షేట్ ఎలా ఉన్నాయి ఎలా కడుతున్నారు ఇది డెవలప్ అవుతుందా లేదా అని తెలుసుకోండి ఊరికే అబద్ధాలు అబద్ధాలుగా ఊరికే మాట్లాడితే సరిపోతుంది అనుకుంటే కనుక ఇక సహించేది ఉండదు కావున ఖచ్చితంగా మీడియా మిత్రుల ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను నా మీద నిన్నలు మోపినోళ్ళు కూడా ఎంతకాలము ఉండరు వాళ్ళు మంచిగా ఉండాలని చెప్పి కూడా మీరు అభివృద్ధి పనులు చూడండి చేయకపోతే అడగండి నన్ను నేను ఎలా జిల్లా సర్పంచ్ సంఘం అధ్యక్షులుగా ఉన్నా ఏ దానికైనా కానీ పలాని పనిలో ప్రాట్ చేసినామని అడగమనండి ఇప్పుడు ఉన్నాయి కదా ఆడిట్లో ఉన్నాయి ఆడిట్ చూసుకోండి ఏమేమి మూర్పులు చేసింది నీకు ఐదు లక్షల ఐదు కోట్ల యాభై లక్షల్లో దాదాపు రెండు కోట్ల యాభై లక్షలు పోతే రెండు కోట్ల ముప్పై నలభై లక్షలు ఇచ్చాం ఇంకా కొంత ఇవ్వాలి వాళ్లకు దాంట్లో పోతే ఇప్పుడు దాదాపు మూడు లక్షలు ఉంటే మూడు కోట్లు ఉంటే ఎంత పనులు జరుగుతున్నాయి పంచాయతీలో ఎక్కడైనా పంచాయతీలో పనులు జరుగుతున్నాయా ఏ పంచాయతీలో అయినా పనులు జరుగుతున్నా చూపించండి మా పంచాయతీలో జరిగినటువంటి పనులు ఇప్పుడు ఒక ఐదు సచివాలయాలు వచ్చాయి మా కొత్తపల్లె గ్రామ పంచాయతీకి ఐదు సచివాలయాలు వచ్చినాయి స్టేట్లోనే ఎక్కడా లేనటువంటి సచివాలయం కడుతున్నాము ప్రతి ఒక్కరూ వచ్చి మెచ్చుకున్నారు మన ముఖ్యమంత్రి మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా వచ్చి అక్కడ చూశారు అవినాష్ రెడ్డి గారు కూడా వచ్చి ఆ సచివాలయం చూశారు అందరూ చూసి మెచ్చుకుంటున్నారు అలాంటిది ఐదు సచివాలయాలు కడుతున్నాం ఒక్కొక్క సచివాలయానికి ఎంత నష్టం వస్తుందో మీకు అందరికీ తెలుసు అలాంటి ఐదు సచివాలయాలే కాదు ఐదు హెల్త్ క్లినిక్లు రెండు రైతు భరోసాలు కూడా కడుతున్నాం దానికి ఎంత మీరు ఎంత వస్తుంది ఏం కథ వస్తుంది లాభాలు లాభాలు రావాలంటే మేము కాంటాక్ట్ పని చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ పంచాయతీలో కష్టపడి పని చేయాల్సిన అవసరం లేదు మేము ఏదో ఒక రూట్లో అయినా కానీ పనులు చేసుకొని సంపాదించుకోగలం కాకపోతే పంచాయతీ డెవలప్ కావాలా మన ప్రజలందరూ నన్ను నన్ను ఎంతో ఆదా ఎన్నుకున్నారు వారికి సహాయం చేయాలా అనే ఉద్దేశంతోనే నేను నే ఈ పని చేస్తున్నానే కానీ ఎలాంటిది ప్రలోభాలకు గుడిగా లొంగకుండా నేను చేస్తున్నాను కాకపోతే ఇంకా ఇంకొకరు అన్నారు ఈలో చెత్త నీరు రాకుండా అడ్డుపడుతున్నాను ఎంత నీచమైన పని నేను అడ్డుపడతానా నేను ఎవరైనా వీళ్ళంతా నా కుటుంబ సభ్యులే వార్డులో ఉన్నటువంటి వారు అందరూ వార్డు వార్డు అందరూ నాకు నేను పదిహేడు ఇరవై వార్డులకు పదిహేడు వార్డులు గెలిచిన మూడు వార్డులు గెలిచిన వాళ్ళు కూడా నా వాళ్ళే అనుకుంటున్నాను ఇప్పటికీ అనుకుంటున్నాను ఎప్పుడు అనుకుంటున్నాను నీ ఎప్పుడు కావాల్సిన అర్ధరాత్రి అయినా కానీ వాళ్ళకు ఏదైనా నష్ట కష్టం వస్తే కనుక పోయి డే అండ్ నైట్ పనిచేసి మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రతికేయులు కూడా కొందరు అమృత నగర్లో ఉన్నారు మీకు కూడా తెలుసు నేను ఏం చేస్తున్నానా చేయలేదా అనేది కూడా తెలుసు మీకందరికీ కావున సోదరులారా ప్రాతికేయ మిత్రులారా మీకు అందరికీ మరోమారు మీకు మా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను ఇలాంటి ఇలాంటి ప్రెస్ మీట్కులు పెడితే ప్రజలు ఏమనుకుంటారు అనేది కూడా నేను నేను ఈ ప్రెస్ మీట్ కూడా పెట్టదలుచుకోలేదు ఎందుకంటే నేను ఏడు కోట్లు తిన్నా నేను పెట్టకుంటే ఏమవుతుందో ఏం తిన్నాడు అనేది మీకు మీ ద్వారా ఒక మెసేజ్ పోయింది ప్రాతికేయుల ద్వారా అలాంటిది నేను ఇప్పుడు చెప్పకపోతే చాలా నా మీద బ్లేమ్ అవుతాననే ఉద్దేశంతోనే నేను చెయ్యని దానికి కూడా చే చేసినాడని చెప్పడం ధర్మం కాదు ఇది ఇలాంటిది ఎప్పుడే కానీ నేను సహించాను నేను నేను గుడక మొదటన్నింటి ఎయిటీ సెవెన్లో నుండి రాజకీయాల్లో ఉన్నాను ఎలాంటిది లేదు అన్ని విధాలు అన్ని ఒడుకు దొడుకులు ఇట్లాంటి సహజమే సహజమే నాకు అయినా గుడుక జంకను ఎలాంటిది నేను ఇబ్బంది కాను ఈ వార్డు నిరసన నిరసన మన వార్డు నెంబర్లో ఉన్నారు వాళ్ళు పాపం వాళ్ళు చాలా బీదరికంలో ఉన్నారు కొందరు బీదలు ఉన్నా కూడా డోంట్ గారు అన్నారు ఏం ఇంత డబ్బులు ఆశ చూపుతా అంటే ఎవరు అనేది పోకుండా ఉంటారు అని రియల్గా నాకు పని జరగలేదని పోయి ఒక నాయకుని దగ్గరికి ఆడికి ఎమ్మెల్యే గారికి ఆడికి పోయి ఉంటే నాకు నేనేమి చేయలేదు అని పోతే కనుక సంతోషమే నా మీద బ్లేమ్ ఉండొచ్చు సంతలో పశువులను కొన్నట్టు పోయి కొన్ని మా వాళ్ళను కూడా అంత చేయడం అనేది నాకు చాలా బాధాకరంగా ఉంది నీకు నిజంగానే కొత్తపల్లె పంచాయతీలో అభివృద్ధి జరగకుండా అంటే వార్డు నెంబర్లు అందరూ పోయి అడగండి నన్ను అడగండి నేను చేయకపోతే కదా నేను చేసినాను కాకపోతే దాన్ని మీరు చూసినారు మీ పాతికే వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు వార్డు నెంబర్లు సోదరి వాళ్ళు అంటారు వాళ్ళ ముఖాల్లో ఎటున్నారు చూసారా ఏది ఎందుకంటే నేను చెప్పేది వాళ్ళు అందరూ నా వాళ్ళే ఇప్పటికీ నా వాళ్ళే ఎప్పటికీ నా వాళ్ళే ఇబ్బంది లేదు నా వాళ్ళని నేను ఎట్ట తెచ్చుకోవాలనో నేను ఎట్ల వాళ్ళతో పని చేయించుకోవాలనో వాళ్ళు నాతో ఎట పని చేయించుకోవాలన్నా కూడా వాళ్ళకి నా మీద ఉన్నటువంటి అభిమానము ప్రేమ అనురాగాలు ఎప్పటికీ మర్చిపోను నేను వాళ్ళు కష్ట వాళ్ళు గెలిచాలనే ఉద్దేశంతోనే ఎప్పటికీ డే అండ్ నైట్ కష్టపడి నేను వాళ్ళ ద్వారా నేను గెలిచాను నా ద్వారా వాళ్ళు గెలిచారు అందరం మనందరం కలిసి గెలిచినాము ప్రజలకు చేయాలనే ఉద్దేశంతోనే అందరం ఉన్నాము ఖచ్చితంగా ఈ పంచాయతీని అభివృద్ధి పదంలో నడుస్త నడిపిస్తాము ఎవరో చెప్పిన మాటలు విని మీరు నా మీద బ్లేమ్ చేస్తే అది మంచిది కాదు మన పంచాయతీకే చాలా అప్రతిష్ట పాలవుతుంది నేను ఏదైనా చేసి ఉంటే మీరు అడగండి నిలబెట్టండి ఇబ్బంది లేదు మీకోసం మీ అందరి కోసం చేసేదానికి గుడక ఎప్పుడూ సిద్ధంగానే ఉంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను అసత్యమైనటువంటి ఆరోపణలు చేస్తే చాలా బాధాకరంగా ఉంటుంది దాన్ని మానుకొని సత్యమైనటువంటి నిజమైనటువంటి ఏ ఆరోపణలు చేయండి దాన్ని నిరూపించండి అందరం కలిసి చేద్దాం అదే మీకు మీ మీడియా మిత్రుల ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను ఎప్పటికీ అభివృద్ధి కొత్తపల్లె గ్రామ పంచాయతీ ఆదర్శ గ్రామ పంచాయతీ స్టే జిల్లాల్లో కాదు రాయలసీమలోనే పెద్ద పంచాయతీ అలాంటి పంచాయతీని ఎందరో ఇది చుట్టుపక్కల ఉన్నట్టు కొన్నిసార్లు జరగవు జరగవు కొన్ని కొన్ని ఏరియాలలో ప్రతి ఒక్కసారి ఎందుకంటే ఎమర్జెన్సీ పనులు కూడా కొన్ని చేయాల్సింది వస్తుంది ఈ వర్షాకాలంలో చూడండి ఎక్కడైనా కానీ నా వంతు నేను డే నైట్ నిద్రపోకోకుండా కాలువలన్నీ పూడిగా దిప్పించాను ఇంతవరకు బిల్లులు కూడా పెట్టుకోలేదు అన్నీ చేస్తున్నాం అలాగే ఈ ఇంకొక విషయం రాజేశ్వరి కాలనీలో అతను ఉన్నటువంటి వార్డులో రా మన ఇందాక ఇచ్చాడు కదా వార్డులో అతను లక్ష్మీనారాయణ అనేటువంటి వార్డులో గతంలో నీళ్ళు ఎట్లు వస్తున్నాయి వాటర్ ఎట్లు వస్తున్నాయి అక్కడ పారిశుధ్యం ఎట్లున్నది ఇప్పుడు ఎట్లుంది అని మీరు నేను చెప్పడం కాదు అతన్ని కాదు మీరు వెళ్ళండి ఆ వార్డులోకి మీరు మీడియా మిత్రులు వెళ్ళండి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రజలను అడగండి తెలుసు నేనేమో తప్పు చెప్పిన అనేది కాదు ఏమీ లేదు కవురా సోదరులారా కొత్తపల్లె గ్రామ పంచాయతీ ప్రజలారా రొద్దు నియోజకవర్గ ప్రజలారా మీరు ఆలోచించండి ఎవరు ఎట్లా ఏం కథ అయింది నేను డబ్బులు తిన్నానని చెప్పి నా మీద అసత్యమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు దానికి కూడా నేను జంకేవాని కాదు ఎందుకంటే అట్లాంటి నేను సంపాదించుకోవాలంటే ఎప్పుడో సంపాదించుకోదు అలాంటిది నాకు ఎప్పటికీ లేదు ఈ రోజుకి లేదు రేపటికి గుడిక లేదు నాకు ఒకే ఒక్కడు దైవ బలము ధైర్యము మాకు అన్ని విధాలా ఉన్నటువంటి మా అన్నను పోగొట్టుకున్నాము రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు రాజశేఖర రెడ్డి గారి కోసం కూడా అన్ అంతే అదే లెవెల్లోనే మాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీసులు నాకు ఉంటాయి నేను ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటాను ఆయన ఆశీస్సులను ఎప్పటికీ నేను తీసుకుంటూ ఆయన ఎలా వెళ్ళలా నాకు అన్ని విధాలా ఉంటాడని చెప్పి కొడుక మీ అందరికీ మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎవరు అంటున్నారు కొన్నారు ఎనిమిది లక్షలు ఇచ్చి కొన్నారు అని అంటున్నారు ఎనిమిది లక్షలు తీసుకొని ఆశిస్తున్నారు డబ్బులు ఆశించుకొని తీసుకొని ఆశించుకొని ఆ లక్ష్మీనారాయణ అతను వైస్ ప్రెసిడెంట్ కావాలంట వై అతనికి తెలియదు పాపం ఎరిలో పడినాడు వయసు ప్రెసిడెంట్ కావాలంటే నాలుగు సంవత్సరాలు ఉండాలి నాలుగు సంవత్సరాల తర్వాత ఒక నాయన నీకే ఇస్తాం రా బాబు వైస్ ప్రెసిడెంట్ నువ్వే తీసుకొని నువ్వే వెళ్దు నాలుగు సంవత్సరాల తర్వాత ఇప్పుడు తెచ్చేదానికి లేదు నువ్వు ఏమి ఇబ్బంది పడద్దు నీ సమ నాలుగు నువ్వు ఒక సంవత్సరం ఉందూ లేదు నేను చెప్తున్నా నీకు కావాలని అంత మోజు ఉంటే వైస్ ప్రెసిడెంట్ ఉంటే రా నువ్వు వచ్చి ఈ రోజు నుండి నువ్వు పంచాయతీలో ఉండి డెవలప్మెంట్ చేయించుకో ఏదైనా ఉండి చేసుకో ఇబ్బంది లేదు నీ వార్డులో ఏం పనులు కావాలో నువ్వే పోయి చేసుకో ఇప్పుడు ఇంకొక విషయం చెప్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి వరులు ఐదు కోట్లు నిధులు పంపించిన నాకు డిఎంఎఫ్ నిధులు ప్రతి ఒక్క వార్డు నెంబర్కు ఇరవై లక్షలతో తీసుకొని మీరే చేసుకోండి ఎవరికైనా ఇచ్చుకోండి ఏమైనా చేసుకోండి అని చెప్తున్నాను ఈరోజు మీ ప్రతిగా ముంద మీ అందరి ముందరే చెప్తున్నాను ఆ రాజేశ్వరి రెడ్డి కాలనీలో రెండున్నర కోటి ఉంది ఆ వార్డులోనే అతని నెంబరు నువ్వు చేయించుకో నువ్వు చేయించుకుంటే ఇది ఉంది నీకు చేయించుకో ఈరోజే నీకు చెప్తున్నాను మీ ద్వారా రెండు కోట్లు కోటి రూపాయలు నువ్వు పనులు చేసుకో ఈరోజు డిఎంఎఫ్ నిధులు చేసుకో నువ్వు అవన్నీ చేసుకోకుండా నీకు బిద్దుబుట్టినట్టు నువ్వు ఆరోపణలు చేస్తే ఎట్లా అది పెద్దదైనా కావున ఇంకొకటి విషయం నా కొడుకు అంటున్నారు నా కొడుకు అంటున్నారు ఆ అబ్బాయి కాలేజీలో ఫస్ట్ ర్యాంకులు తెచ్చుకొని సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేస్తూ ఇక్కడ నేను పడుతున్నటువంటి కష్టాలు చూసి ఆ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ గుడుక రాజీనామా చేసి వచ్చి ఇక్కడ అతను కాంట్రాక్ట్ ఉకులే అక్కడ ఉన్నటువంటి పనులు జరిగేదానికే డెవలప్ చేయాలా డెవలప్ చేయాలా పంచాయతీ నాకు ఎన్నొన్నీ ఉండాలనే ఉద్దేశంతోనే ఉండాడే తప్ప ఎలాంటిది ఆ మా అబ్బాయి దాన్ని చెప్పి నిరూపించమను కొందరు ఉన్నారు కుటుంబ పాలనలో కొన్ని కొన్నిసార్లు జరుగుతుంటాయి అవన్నీ సహజమే నేను ఎలాంటిది కూడా ఆ మా అబ్బాయిని ప్రోత్సహించను ఆ అబ్బాయి గుడక ఎలాంటిది ఎవరిని గౌరవించడము ఎల్లవేళలా నాకంటే ఎక్కువ దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు ఏం చేస్తుంటాడు మీకు అందరికీ తెలుసు కోన్ రెడ్డి ఫౌండేషన్ అనే ఒకటి పెట్టాం ఎప్పుడు కూడా పది రూపాయల భోజనం ప్రతి ఒక్కరు ఈ రోజుతో రెండు లక్షల మంది భోజనం చేసినారు పది రూపాయల భోజనానికి కడుపు నిండా భోజనం చేసినారు రుచికరమైనటువంటి భోజనం ఈ రోజు ఆశీర్వదిస్తా అంటే ఎల్ల వెళ్ళ ఆ సంతోషమే మాకు అన్ని విధాల మా కుటుంబాలను అన్ని విధాలా కాపాడుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను అలాగే చల్లటి ఎండాకాలంలో చల్లటి మంచిగా రెండు రూపాయలకే పెట్టాను అది కూడా మీకు అందరికీ తెలుసు అలాగే ఇంకొకటి స గత ఏడు సంవత్సరాల నుండి చలో ఒప్పందలు వేసి బాటసారులకు ఎంతో ఉపయోగపడేటటువంటి ప్రయాణికులకు అందరికీ కూడా ఉపయోగపడిన చల్ చల్లడి మంచినీళ్ళు ఫ్రిడ్జుల ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి నాకు ఇలాంటిది చేయడం అనేది చాలా బాధాకరంగా ఉంది సోదరులారా సోదరిమలారా వార్డు నెంబర్లారా మీరు మరోసారి ఆలోచించుకొని నా మీద చెప్పేటప్పుడు మీరు ఆలోచన చేసుకొని చేయండి మీకు ఎలాంటిది లేదు నేనున్నాను మీరున్నారు మనందరము ఒక కుటుంబం తిన్నా ఎవరో మాటలు చెప్పి మీరు కా ఇది చేసుకోకండి మీకు చెప్తున్నాను ఖచ్చితంగా మనందరం కలిసి మన పంచాయతీని ఎలా అభివృద్ధి చెందాలా చేయాలనే తలంపుతోనే మనం ముందుకు వెళ్తాం ఇప్పుడే కాదు మనం వచ్చి గెలిచింది ఒకటిన్నర సంవత్సరం దాదాపు అవుతుంది ఇంకా మూడున్నర సంవత్సరం ఉంది ద్వారా స్టేట్ అంతా పోతుంది నేను నేను తీసుకోబోడే ఎందుకు అన్ని వాళ్ళందరూ తెలుస్తుంది ఎవరు పార్టీకి చేస్తున్నారు అందరం చేస్తున్నాం నిక్కజ్చిగా ఎవరు ఏమి కదా మేమైనా పార్టీకి నష్టం చేసి ఇంకొకటి ఇంకొకటి చేస్తే అధిష్టానం దండిస్తుంది ఇక్కడ మమ్మల్ని ఏమీ పిలిపించలేదు చేయలేదు మేము ఏమైనా ఎవరిని మా వార్డు నెంబర్లు మాకు రాకుండా ఆడిగిపోతారో ఆల్రెడీ ముగ్గురు నలుగురు ఉన్నారు వాళ్ళల్లో మా వాళ్ళే ఉన్నారు మంచి అందరూ మంచోళ్ళే మా వాళ్ళే అందరూ మా కుటుంబ సభ్యులే వాళ్ళకి ఎలాంటిది ఇబ్బంది లేదు ఏమీ లేదు పోయినంత మాత్రాన నేను బాధపడను నేనేమి ఎందుకు పోయినారని నేను అనను